మెయిల్ చెక్ చేసుకోవాలట టౌనుకి తీసుకెళ్తావా ఇక్కడ పిల్లల్ని ఆడిస్తానండి నువ్వు అమ్మాయిని తీసుకెళ్వయా పిల్లల సంగతి నేను చూసుకుంటాను రండి గణేష్ రండి నీ మెయిల్ నువ్వు చూసుకో నేను ఎందుకు రండి సరే వెళ్దాంరా ఎక్కడికి వెళ్తున్నారు మెయిల్ చెక్ చేసుకోవడానికి టౌన్కి వెళ్తున్నావు ఓకే దన్ కీనిని తీసుకెళ్తున్నా వంటర్గా ఎలా వెళ్ళగలను నేను నాంతో చెప్పానులే మీరు రండి గణేష్ दिखान दूर इनका मैटर चाला सीरियस प्रॉब्लम्स मीरे दांतो मातलाडी दीनिको फुल स्टॉप पेट्टंडी पापं अंडी एडुस्तुंदी वदिलेंडी कोन्नि रोजुलु पोते तने तेलुसुकुंटुंदि नीकु पूज गुरिंचि सरिगा तेलियदु अदेदि नेनु अनुकुंटे साधिंचे वरकु वदिलिपेट्टदु मा इंट्लो तेलिस्ते गोडवलु अवुतायि प्लीज मेरे पुरे वेल चुपे इन्हें सरे मिस्टर ఎంత వయసు 17 17
నా వయసంత నీకేమైన పిచ్చా మెంటల్ ఇది లవ్ కాదు ఈ ఏజ్ లో వచ్చే అట్రాక్షన్ అర్థమైందా ఏ కీర్తి ఇది అందంగా ఉందా ఇది అందగత్తా చెప్పు నీకన్నా అందంగా ఉందా వెళ్ళు వెళ్ళు అద్దంలో చూసుకో రౌండ్ ఫేస్ సూపర్ స్ట్రక్చర్ మంచి ఫిగర్ ఇంకో 5 ఏళ్ళలో ఈ ఊర్లో ఉన్న కురాలందరిని వెంట పడతారు డైలీ 10 లవ్ లెటర్స్ అప్పుడు నేనేంటి షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంతా నీ కాలు మీద పడతారు అదంతా చూడకుండా నేను చేస్తావా చౌ రా నేనే నడుస్తాను రా ఏంటి డెఫినెట్ గా నీలాంటి వాడే వస్తాడా నాకన్నా బెటర్ గా అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు నీలాగే నన్ను నవ్విస్తాడా నీలాగే మంచివాడై ఉంటాడా అవును అప్పుడు నేను అసలు గుర్తుకే రాను అయితే ఓకే రా వెళ్దాం इपड़े मधुल चूड़ा चूड़नरा वीडे आईज एंता निेकंडी चत चंप चलो नमस्कार हेलो టైం ఎంత అయ్యింది 4:45 మరేం లేదండి వాళ్ళు మీ చేతి సైజ్ ఎంత కనుకోమన్నారు చూపించేసానండి వచ్చిన పని అయిపోయింది వస్తానండి రాము సెలక్షన్ కుదరట్లేదు నా చేతులకు ఏ గాజులు బాగుంటాయో చెప్పవా మీరు రేగుపండ్లా ఉంటారు కదండి మీకు ఈ గులాబీ రంగాలు చాలా బాగుంటాయండి అయితే మీరే తడగండి నా చేతులు కేగాజు బాగుంటాయో చెప్పవా మీరు రేవుపండులా ఉంటారు కదండి మీకు ఈ గులాబీ రంగాలు బాగుంటాయి అయితే నువ్వే తడుగు ఆ చంప దెబ్బ కొడుతుంది అనుకుంటే చేతి గాజులు ఎంచుకుంటుందంటరా అయినా నువ్వు వేసిన ప్రతి ప్లాను వాడికి ఫేవర్ అయిపోతుంది వస్తున్నాడు 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 ఎరా నీ చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి సైజ్ ఎంత అని అడగమంటే అక్కడికి వెళ్లి టైం ఎంత అని అడిగేవేంటి పరాయాడపిల్ని నీ సైజ్ ఎంత అని అడగడం అమ్మని అవమానించినంత తప్పండి అబ్బో నేను వచ్చింది అడి నుంచే గాని మెదడు మాత్రం మంచిదేనండి వస్తానండి వస్తానండి అంటే మన జంతువులవా నీ మళ్ళీ బాణంగురు కూడా చూస్తేనే కదా మేము పూర్తిగా తృప్తిని పొందేది ఇప్పుడు ఈ యువకుడు ముందు నోట్లో పండు పెట్టుకొని ఓ వ్యక్తి నిలబడతాడు ఆ పండుని గురు చూసి ఛేదిస్తే ఈ స్వయంవరంలో మా రాకుమార అతను సొంతం అవుతుంది మహారాజా మా కుమారరత్నం వాడికి గురికి బలి కాకుండా నోట్లో పండు పెట్టుకొని ధైర్యంగా నిలబడగలిగిన శక్తిశాలి ఈ సభలో ఒక్కడే ఉన్నాడు వాడే మా చక్రకేని ఇంద్రంత శాఖయ్య పసిబిడ్డని గోదాలకు తోసినప్పుడు లేదు సాడిజం అండి సాడిజం వెంటనే అతను నోట్లో పండు పెట్టండి మహారాజా పండు కనీసం పనస పండంత అన్న ఉంటే బాగుంటుందేమో ఏ అవమానం పనస పండైతే గుడ్డివాడి సైతం గురు చూడకుండా కొట్టేయగలడు పోనీ యాపిల్ పండంత అయితే కాదు ద్రాక్ష పండు
ఆ రాజాగారి ఒంటి మీద బట్టలేంటయ్యా? బంగ్లాదేశ్ నుంచి పారిపోయిచ్చినలాగా ఉన్నాడు. ఆర్థికంగా బాగా చితికిపోయారు. అయినా వంశ పారంపర్యంగా వస్తున్న టీవీని ఆచార వ్యవహారాలని చంపుకోలేక అప్పు చేసి ఈ స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆహా, ఇదేదో నాకంటే దిక్కుమాలిన కేసులాగా ఉంది. ముందు నీ ఫేస్ మీద ఉన్న పరదా తొలగించు. చూడు జనక, తొలగించమంటున్నారు. అది అసాధ్యం. కళ్యాణం అయ్యే వరకు తొలగించుటకు వీలు లేదు. అమ్మో, ఈ ఎత్తు పళ్ళు పిల్ల నా కుదర నాయను. అమ్మో, నేను చాలా లక్కి. ఏ బి సి డి క్రీమ్ జామ్. ఎక్కడికి పారిపోతారు అల్లుడు గారు? అల్లుడు గారా? అవును యువరాజా, నిజానికి మా మనస్సులో ఇప్పుడే మీ శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఏర్పడినది. అవును, బాణం ఎవరైనా గురి చూసి కొడతారు. పండు పట్టుకుని నిల్చున్న మీ ధైర్య సాహసాలు మాత్రం బహు ప్రశంసనీయం. అవును జనక, ఈ సుందర వదరుడే నా హృదయ సామ్రాజ్యాన్ని దోచుకున్న చోరుడు. మరి ఇంకెందుకు ఆలస్యం? కానివ్వండి. ఎవరి కొత్త అరుణాచలం చూస్తున్నారా? అదే పాత అన్నవరం అరుణాచలం. ఆ రోజు అడిగారే శుభలేఖలు వచ్చి వేయడానికి ఫలానా అని. ఆ ఫలానా ఎవరో చెప్తాను, వినండి. మీనాక్షి కంపెనీస్, మీనాక్షి ఎక్స్పోర్ట్స్, మీనాక్షి షిప్పింగ్, మీనాక్షి కంప్యూటర్స్, మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి ఫైనాన్స్ లిమిటెడ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో మాత్రమే కాదు, అమెరికా, లండన్, ప్యారిస్, జపాన్, సింగపూర్, మలేషియా, బర్మా అన్ని దేశాలలో వ్యాపార రంగంలో విజయ పతాకం ఎగరేసిన ఏకైక తెలుగు సింహం సింహాచలం. మీరడిగిన ఫలానా వారే నా తండ్రి. వారి ఏకైక వారసుడు, ఏకైక పుత్రుడు వాడే అరుణాచలం. ఆ అరుణాచలం నేనే. ఇప్పుడు మీ అమ్మాయి వేదవతిని అరుణాచలానికి ఇచ్చి చేయడానికి మీకు ఎటువంటి ఆక్షేపణ లేదుగా మామ. అల్లుడు, అది లగ్నం వచ్చే నెలలో పెట్టండి, ఎందుకంటే అంతవరకు అన్నగారు బిజీ. డేట్ మీరు ఫిక్స్ చేయండి, చోటు నేను ఫిక్స్ చేశాను. పెళ్లి జుజుబి నేల మీద కదా, ఆకాశంలో, విమానంలో జమ్మని ఎగరెగరి తాళి కడతాను. వస్తా. బొమ్మ ఎలా ఉంది? అతయ్య వస్తా, బొమ్మ వస్తా. ఇంత బిల్డప్ అవసరమా అన్న? ఈ బైక్ కొనేది నీకోసమేనా?
అన్నా ఇక్కడ నుంచి నేను ఫాలో అయిపోతున్నా అన్న నువ్వు నాకు నచ్చావన్నా అన్న డైలీ నేను నిన్ను కాలేజీ డ్రాప్ చేస్తాను సరే త్వరగా పో నీ కాలేజ్ టైం అవుతుంది అలాగే అదేంటి ఇక్కడ ఆపావు కొత్త బండి కదన్నా పూజ చేపిద్దామని ఎందుకు బండికి ఏం కాకుండా ఉండడానికన్నా అంటే నీకేమైనా పర్లేదా నాకు కూడా ఏం కాకుండా ఉండడానికన్నా అంటే బండికి ఏమైనా పర్లేదా బండికి నాకు ఏం కాకుండా ఉండడానికన్నా అంటే బండికి నీకు ఏం కాకూడదు గానీ నువ్వు గుద్దినోడు పోవాలా లేదన్న బండికి నాకు నేను గుద్దినోడికి ఏం కాకుండా ఉండడానికన్నా అంటే అంతన్న పూజ దేవుడు తెలిపదా పద అయితే పద పూజ చేద్దాం దా కుళ్ళు అల్లరి చేయకూడదమ్మా నీ పేరేంటి జషిక స్వీట్ నేమ్ రామా ఉంటాను సార్ ఉత్సవాలకి గుళ్ళో దర్శనం చేసుకోవడానికి అరగంట పైనే పట్టేది ఓ ఫర్లాంగ్ దాకా క్యూ ఉండేది అతను మన రామలాగా లేడు లాగేంటండి మన రామే వీడేంటి కాలేజీ కొట్టి ఇక్కడ కూర్చున్నాడు నాన్న నేను చెప్పానే లైబ్రరీలో అమ్మాయి అదిగో ఆ అమ్మాయి అదా సంగతి రండి హాయ్ మీరు అప్పుడు మర్చిపోయారా అదే నిన్న లైబ్రరీ వర్షం ఆ విషయం మీరు అప్పుడే మర్చిపోమన్నారు కదా అభిషేకమాదరాడి నా గురించి ఏం తెలుసు అదే చాటింగ్ డెలివరీ చేయడం మదరో ప్లీజ్ ప్లీజ్ చాటింగ్ ఏంటి చాటింగ్ అంటే ఏలేనమ్మ మదరో అమ్మాయి కన్ఫ్యూజ్ చేకయ్యా మీకు అర్జెంట్ టైం అయినట్టు కదండి ప్లీజ్ మీరు వెళ్ళండి ఉండరా నీ పేరేంటమ్మా అంజలి ఇక నుంచి నువ్వు మా ఫ్యామిలీలో ఒకదానివి తప్పకుండా మా ఇంటికి రావాలి మీ ఇంటికా అవును మా ఇంటికి వస్తారా వస్తాను ఇంట్లో వాళ్ళందరిని అడిగానని చెప్పమ్మా ఆ వెళ్ళంగానే ఉత్తరం కూడా రాయమ్మా ఆ అమ్మాయి మాకు బాగా నచ్చిందిరా నువ్వు అంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను అబ్బా మాధవరావు నేను ఇప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు మిమ్మల్ని నమ్మించాలంటే ఆ దేవుడే దగ్గర రావాలి లైబ్రరీలో నచ్చిందని చెప్పావు అంజలి గుళ్ళోకి వచ్చి నన్ను ఇంత పిచ్చోన్ చేస్తావా ముందే అమ్మాయితో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని ఏం తెలియని అమ్మాయికుల్లా కటింగ్ ఇస్తావా ఆ అమ్మాయి గుళ్ళో మీటర్ తిరిగినట్టు రౌండ్ కొడుతుంది వెళ్ళు స్వప్న నేను స్నానం వెళ్తున్నాను ఎవరు పడితే వాళ్ళు వస్తే తలుపులు తీకు అసలు ఇవి దొంగ వేదలు ఎక్కువ జాగ్రత్త అలాగే అమ్మో దొంగ వెదపోయి ఉంటాడు ఎంత ధైర్యంగా తల కొడుతున్నాడు ఎవరది నా ఇంట్లో నా భార్య లేకుండా మరో అడగంత నువ్వెవరు నేను నేనే నేను నేనే సరే తలుపు తీయి నేను తీయనురా దొంగ అదివా నా ఇంట్లోకి దొంగతనంగా దూరి నన్నే దొంగంటావా తలుపు తీయి ఎవరు చెప్పమా మిడిపుట్లు వేసుకుని దొంగ వెదవలో ఉన్నాడు ఇదేంటి మా సుధాకర్ వాయిస్ లాగా ఉంది సుధాకర్ వాయిస్ లో ఉండడం ఏమిట్రా సుధాకరే అమ్ము సారీ రా సుధా ఎవరు దొంగ అనుకున్నాను కోరిలే పాపం కదా అని ఇల్లిస్తే ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంతా అపవిత్రం చేస్తావా పైగా నా చెయ్యి విరగొట్టిస్తావా నువ్వు కొరుకుతావా గెట్ లాస్ట్ ఫ్రమ్ మై హౌస్ టేక్ ద గర్ల్ అండ్ గో అవే సారీ రా స్వప్న వీడు నా ఫ్రెండ్ సుధాకర్ చేసేది కాన్స్టేబుల్ ఉద్యోగం సారీ అండి సారీ అండి మీరని అనుకోలేదండి అనుకోలేదు ఇంతకీ ఎవరా అమ్మాయి చెప్తాను రా ఇప్పుడు చెప్పరా ఎవరా అమ్మాయి పేరు స్వప్న ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది మన ఇంట్లో ఒక రోజు ఉంటానంటే కాదని తీసుకొచ్చాను తీరా ఇక్కడికి వచ్చాక ప్రేమిస్తున్నాను అంది కాదని లేక ప్రేమించాను కాదని లేక ప్రేమించావు సరే ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమిటి
డిటైల్స్ ఏమీ తెలియరా ఎవరైనా స్వప్న స్వప్న మామూలు వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఉండే డిఫరెన్స్ అదే ఐ విల్ ఎంక్వైరీ యు ఫాలో మీ మీ పేరు స్వప్న మీ నాన్నగారి పేరు స్వప్న నాన్నగారు మీ అమ్మగారి పేరు స్వప్న అమ్మగారు మీ ఊరు స్వప్న ఊరు నాకు డ్యూటీకి టైం అయింది వస్తానమ్మా